గిరేకర్ అని నేమ్ గిరేకర్ బాధల నాయన ఊళ్ళో పెద్ద మనిషి మూలగొడ్డాడంటే ఇంత అన్నం పెట్టాలి ఇంత గంజి వేయాలి కానీ మూలగొడ్డదే పుణ్యమా అని చెప్పి ఉన్న భూమి లాక్కుంటారు. ఈ అన్నయ్య మీ గోస ఏడ జరిగింది అనుకుంటారా? మన మంచిర్యాల జిల్లా దగ్గర ఉన్న కన్యపల్లి మండలం ముందుగానుల జానకపూర్ గ్రామంలో జరుగుతుందట ఈ అన్యాయం. ఒకసారి చూద్దాం పర్రి. ఇదేనో కాదులా, మా మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం జానకపురం గ్రామం ముందుగా గడ ఉషాల్ అనే రైతు 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడిపేటోడు. ఇక ఉన్నటువంటి పెద్ద మనిషికి పిరుసు వ్యాధి రావడంతోనే మంచన వాడాడు. ఇక గిట్లకి పెద్ద మనిషి మంచన వాడంగానే అదే ఊళ్ళో ఉన్న ఇంకో తురుం సింగు 4 నేసుకొని ఇక భూమికి సరిపెట్టిండు. మా దగ్గర డబ్బులు లేక పెట్టుబడి లేక మేము ఆపేసాం. అప్పుడు పట్టాలు పట్టుకొని వచ్చి మావి ఇవి అని చెప్పేసి వేరే భూముల పట్టాలు ఇస్తారు. ఇక్కడ దౌర్జన్యం అని చెప్తాను సార్, మమ్మల్ని చంపుతామంటారు. మీరు ఆడవాళ్ళు, మీకు భూములు ఎందుకు, మీకు జాగలు ఎందుకు అని అంటారు సార్. మీరు అత్తగారి ఇళ్ళకు పోయిన వాళ్ళు అదే ఉండి కావాలి, మళ్ళీ మీరు ఎందుకు వస్తారు అని అంటాను సార్. ఒక్కరు కాదు ఇద్దరు కాదు సార్, ఇద్దరు తోటి మేము ఫైట్ చేస్తాను. వాళ్ళైతే మొన్న అట్లా అమ్మ వాళ్ళని కొట్టింది సార్. కొడితే స్టేషన్కు పోయినాం, స్టేషన్కు పోతే మేము వస్తాం పో అమ్మ అన్నారు. వాళ్ళు రాలేదు సార్. మీరు భూముల విషయంలో మా దగ్గరికి రావద్దు అని అన్నారు. మండల ఆఫీస్కు పోతే మేము అప్లికేషన్ పెడదామంటే తీసా ఫామును మా అక్క ముఖం మీద ఇచ్చిండు సార్. అంత దౌర్జన్యం ఉన్నది సార్. సార్ దండం పెడతాం, మీరు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మీద మిమ్మల్ని మేము అడుగుతాను సార్. తప్పకుండా మాకు న్యాయం చేయాలి సార్. మంచిర్యాల జనకపూర ఇక చూసిరుగా ఊళ్ళ మా ఊరు ముచ్చట్లో మంచి ముచ్చట్లతో ఇక మేము ముందుకు వచ్చినా ఇక మళ్ళీ తిరిగి రేపు పొద్దుగా మళ్ళా కలుద్దాం. ఇక చూస్తున్నాను ఎంబీఆర్ టీవీ.